ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యొక్క అంత్య దినములనే ఈ కార్యక్రమము, ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమము మీ అందరికీ మేలు కలిగిస్తుందని నేను కాంక్షిస్తున్నాను. మరి ఈ యొక్క అంత్య దినములనే కార్యక్రమంలో గత వర్తమానంలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదట 2 వచనాలు ధ్యానించడం జరిగింది. దానిని మరలా పునర్ ఆలోచన చేసి ఈరోజు వర్తమానం కొరకే మనం ముందుకు సాగుదాము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. కావున ప్రియులరా, చూడండి, ఒక ఎర్రని ఘటసర్పము సముద్రపు ఒడ్డున నిలిచి ఉన్నది అని నేను గత వర్తమానం చెప్పాను. ఎందుకొరకంటే ఘటసర్పానికి తిరిగి ఇంకా కొంత సహాయం కొరకు, కొంత సహకారం కొరకు ఎదురు చూస్తుందన్నమాట. ఈ యొక్క ఘటసర్పం అంటే మరి అపవాది, లేకపోతే సాతాను. కాబట్టి ఆ యొక్క సాతాను మరి ఆ యొక్క మగ శిశువుని ఏమి చేయలేక, స్త్రీని ఏమి చేయలేక మరి వాడిపోయి భూమి మీద పడిపోయినదై, మరి భూలోకంలో మరి తన బలాన్ని ఎలా సమకూర్చుకోవాలి, తన యొక్క పరిపాలనా విధానాన్ని ఎలా కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో తాను సహకారం కొరకు సముద్రము ఒడ్డున నిలిచి ఎదురు చూస్తున్నప్పుడు, మరి సముద్రములో నుండి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచామని మనం విన్నాము. మళ్ళీ ఆయనను ఇప్పుడు అదే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఆ సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి ఆ క్రూర మృగము 10 కొమ్ములను కలిగి ఉన్నది, 7 తలలను కలిగి ఉన్నది, 10 కిరీటములను కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాము. అయితే దాని తల మీద ఏముందంటే దేవదూషణకరమైన ఫేళ్ళు ఉండిన. దేవదూషణకరమైన ఫేళ్ళు అంటే దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క దూతలను దూషించేటటువంటి ఆ యొక్క పేర్లు ఆ యొక్క ఘట సర్పము ఆ యొక్క క్రూర మృగము కలిగి ఉంది. కాబట్టి ఇక 2వ వచనంలో చూస్తే, నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండను. ఏ మృగము? క్రూర మృగము. సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి ఆ క్రూర మృగము, దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చూడండి, ఇక్కడ మనం గ్రహించినట్లయితే సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి ఆ క్రూర మృగము మరి 10 కొమ్ములు కలిగి ఉంది. కొమ్ము అనే దానికి అర్థం ఏంటంటే బలం అనే అర్థం. కాబట్టి 7 తలలు అంటే ఆ క్రూరమైనటువంటి మృగము 7 తలలను కలిగి ఉన్నది. తల ప్రధానమైనటువంటిది అన్నమాట. అంటే ఈ యొక్క 7 తలలంటే 7 ప్రధానమైనటువంటి వ్యక్తిత్వాలని అది కలిగి ఉంది. అయితే ఇక్కడ 10 కిరీటములు అంటే కిరీటం అనేది ఎవరు ధరిస్తారంటే పాలకుడు ధరిస్తాడు. కాబట్టి 10 కిరీటములను ఇది కలిగి ఉంది. అయితే 10 కొమ్ములు 7 తలలు 10 కిరీటములు మరి దేనిని సూచిస్తుందంటే ఆ క్రూర మృగాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ క్రూర మృగము ఎక్కడి నుంచి వచ్చిందంటే సముద్రములో నుంచి వచ్చింది. అయితే సముద్రము దేనికి సూచనగా ఉందనేది గత వర్తమానంలో చెప్పాను. అది ఈ యొక్క భూలోకములో జీవించేటటువంటి జనులకు సూచనగా ఉంది. అంటే ఈ జనములలో నుంచే వచ్చింది, భూలోకములో జనములలో నుంచి వచ్చింది. ఎలాగ వచ్చిందంటే క్రూరమైనటువంటి మృగంగా పైకి వచ్చింది, ఈ యొక్క ఆకారాన్ని కలిగి వచ్చింది. ఈ యొక్క ఆకారం అంటే 10 కొమ్ములు కలిగి వచ్చింది. అంటే దీని యొక్క బలము 10 కొమ్ములుగా చెప్పబడింది. దీని యొక్క తలలు అంటే ఈ యొక్క వ్యక్తులను కనపరుస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఎన్ని తలలు ఉంటాయంటే 1 తలే ఉంటుంది. కాబట్టి 7 వ్యక్తులు అంటే 7 పరిపాలకులను కనపరుస్తుంది. 10 కొమ్ములు అంటే మరి 10 సింహాసనములు, లేకపోతే
పది రకాలైనటువంటి అధికారాలు. ఇది మరి వ్యాఖ్యాతలు ఏమన్నారంటే ఇది మధ్యధర సముద్రములో నుంచి వచ్చిందని మరి నిపుణులైన వారు బైబుల్ యొక్క వ్యాఖ్యాతలో వివరించారు. ఈ యొక్క మధ్యధర సముద్రం అంటే మధ్యధర తీర ప్రాంతాలలో ఉన్న ప్రదేశాలని పరిపాలించినటువంటి పాలకులను కనపరుస్తుంది. కాబట్టి ఆ తలలలో ఒకదానికి సావు దెబ్బ తగిలినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆ సావు దెబ్బ మానిపోయింది. అప్పుడు భూజనులందరూ ఆ మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుచుండిరి. చూడండి, ఈ యొక్క క్రూర మృగము యొక్క ఆకారము రెండో వచనంలో ఏంటంటే ఇది చిరుతపులిని పోలి ఉంది. అంటే చిరుతపులి యొక్క స్వభావం మీకు తెలుసు, చిరుతపులి యొక్క వేగం మీకు తెలుసు, అలా వేగంగా పరిగెత్తుతుంది, దానిని పోలి ఉంది. చూస్తానికి దాని పాదములు ఎలా అంటే ఎలుగుబండి ఎలా నడుస్తుందో మీకు తెలుసు కదా, ఆ యొక్క ఎలుగుబండు పాదములను అది కలిగి ఉంది. సింహపు నోరు ఎలా ఉందంటే ఆ నోరు సింహం వలే ఉంది. అంటే సింహం గర్జన ఎలా ఉంటుందో దాని యొక్క మాటలు కూడా అలానే ఉంటాయి. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చిన. ఈ యొక్క ఘట సర్పము తను ఏమి కలిగి ఉందో, ఈ ఘట సర్పం ఎక్కడుందంటే సముద్ర తీరాన ఆ ఒడ్డున నిలిచి మరి కొంత సహాయం కొరకు తన ఏర్పాటు తన ఆలోచన నెరవేరేటందుకు ఆ సముద్ర తీరాన అది వేచి ఉంది. అంటే మగ శిశువును ఏమి చేయక అనగా యేసు ప్రభువారిని ఏమి చేయలేకపోయింది. అంటే యేసు ప్రభువారు సిలువ మరణం పొందాక సమాధిలో ఉంచబడ్డాక తిరిగి లేచారు. కాబట్టి ఆయన పాపాన్ని జయించారు, లోకాన్ని జయించారు, మరణాన్ని జయించారు, అపవాదిని జయించారు. అపవాది ఇప్పుడు వాడిపోయిందిగా ఉంది భూలోకంలో. అయితే ఆ యొక్క నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గడసర్పము సహాయము కొరకు ఎదురు చూస్తుండగా ఈ క్రూర మృగము సముద్రములో నుంచి పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సముద్రంలో నుంచి పైకి వచ్చినటువంటి క్రూర మృగము యొక్క ఆకారాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క గడసర్పము తాను ఏమి కలిగి ఉందో తాను కలిగి ఉన్నటువంటి దానిని ఆ యొక్క క్రూర మృగానికి ఇచ్చింది. ఈ యొక్క గడసర్పం ఏమి కలిగి ఉందంటే బలమును కలిగి ఉంది. అంటే అపవాది యొక్క బలము కూడా ఒక రకంగా మనం గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందంటే అపవాదిని ఎదిరించండి వాడు మీ యద్దు నుంచి పారిపోతాడు. అంటే అపవాదిని మనం ఎదిరించే వారంగా ఉండాలి, అపవాది బలాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి, అపవాదిని జయించేటటువంటి బలాన్ని మనం ధరించాలని దేవుని పిల్లలంగా మనం గుర్తించాలి. లేకపోతే అపవాదిని వాడించడానికి మన వల్ల కాదు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఎలా అపవాదిని జయించారో మీకు తెలుసు, అపవాది వాడిపోవాలి. చూడండి, ఇక్కడ అపవాది ఆ యొక్క క్రూర మృగానికి అంటే ఈ ఘట సర్పము తన బలాన్ని క్రూర మృగానికి ఇచ్చింది. తర్వాత ఏం చేసిందంటే తనకంటూ సింహాసనం ఉంది. ఎందుకంటే మనం అవకాశం ఇస్తే ఆ అపవాది మన హృదయంలోనే ఆసీనుడైపోతాడు, అట్లానే మన ఇంట్లో కూడా అపవాది చోటు ఉంటుంది. కాబట్టి లోకంలో అపవాదికి చోటు ఉంది. కాబట్టి అపవాది ఉండే స్థలాన్ని ఏమంటారంటే సింహాసనం అంటారు. అంటే అపవాది కూడా సింహాసనం ఉంది, అది ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఆ యొక్క సింహాసనాన్ని ఎవరికి ఇచ్చిందంటే ఆ యొక్క సముద్రములో నుంచి పైకి వచ్చినటువంటి క్రూర మృగానికి ఇచ్చింది, బలమునిచ్చింది. రెండవదిగా సింహాసనాన్ని ఇచ్చింది. మూడవదిగా చూసినట్లయితే దానికి కూడా అధికారం ఉంది. ఏ విధమైన అధికారం అంటే గొప్ప అధికారమే ఉంది. కాబట్టి శత్రువుని మనం తక్కువగా అంచనా వేసుకోవటం మన అవివేకం అని చెప్పాలి. మన ప్రతివాదిని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది, పాము చిన్నదైనా కానీ కర్ర సరైన కర్ర తీసుకొని కొట్టాలి, అప్పుడే ఆ యొక్క పాము మన చేతిలో చనిపోతుంది. కాబట్టి అపవాది ఏ విధమైనా కానీ, అది ఎంత బలమైనదైనా కానీ ఎంత బలహీనమైనా కానీ, మరి అది ఎలాంటిదైనా కానీ దానిని ఓడించాలంటే మనం దానిని గూర్చి పూర్తిగా ఎరిగి ఉండాలి. కాబట్టి అప్పుడు మాత్రమే అపవాదిని మనం జయించగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎలా జయించారో మీరు ఆలోచించండి, అర్థం చేసుకునండి. అపవాదిని చాలా గొప్పగా యేసు ప్రభువారు జయించారు. ఎక్కడ ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న పొట్టి నుంచి, లేదా ఆయన జన్మ నుంచి, ఆయన ఉపవాసం ఉన్న 40 దినముల నుంచి, ఆయన సిలువ మరణం పొంది మరలా తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన అపవాదిని మరి చాలా బాగా జయించారు. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకాన్ని జయించారు, అపవాదిని జయించారు,
మరణాన్ని జయించారు, పాపాన్ని జయించారు. ఆయన జయవీరుడుగానే ఉన్నాడు, కానీ మరి అపజయం పొందినటువంటి దేవుడిగా ఈ యొక్క భూలోకంలో లేడండి. పరలోకమందును జయం పొందినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారే. కాబట్టి భూలోకంలో కూడా జయమునందినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనను పోలి మనం ఉండాలని ఆయన యొక్క కోరిక. అందుకనే ఆయన మన కొరకు ఇన్ని విధాలైనటువంటి, ఇన్ని రకాలైనటువంటి శ్రమలు, హింసలు, అవమానములు ఆయన పొందారని మనం గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క అపవాది అనగా ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, తన గొప్ప అధికారమును ఆ యొక్క క్రూర మృగమైనటువంటి మృగానికి ఇవ్వడం జరిగింది. ఆ పిమ్మట ఏం జరిగింది? దాని తలలలో ఒక దానికి సావు దెబ్బ తగిలింది. ఆ యొక్క సావు దెబ్బ తగిలింది, కానీ ఆ సావు దెబ్బ తగిలినటువంటి తల ఏమైపోయిందంటే ఆ దెబ్బ మానిపోయింది. కనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడుచుండ్రి. సావు దెబ్బ అనే మాటకు మనం చూస్తే దేవుని చేతుల్లో అది వాడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శిలువ మరణం చేత అపవాది వాడిపోయింది. మరి అపవాది తెచ్చిన మరణము మానవునికి ఎంతో భయంకరమైనటువంటిది. ఆ మరణాన్ని కూడా యేసుప్రభు వారు మరి జయించారు. కాబట్టి మరణ భయం లేదు ఇప్పుడు మనకి. కాబట్టి ప్రియులరా, ఆయన మరణమును జయించాడు. సిలువలో ఆయన మరణించి మరణమును జయించాడు. సమాధిలో ఉంచబడి మరణాన్ని జయించాడు. మరణానికి ఉన్నటువంటి యావత్తును కూడా ఆయన జయించాడు. మరణపు ముళ్ళును విరిచేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ దెబ్బ మానిపోయిన తర్వాత అది దానికి సావు దెబ్బ అన్నమాట. ఎవరికి? ఆ యొక్క క్రూర మృగానికి. కాబట్టి అది సావు దెబ్బ. ఆ సావు దెబ్బ మానిపోయేసరికి ప్రజలలో ఎలాంటి అవగాహన కలిగిందంటే అదే సర్వం అనుకున్నారు. ఎవరు? క్రూర మృగమే సర్వం అనుకున్నారు. ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి మానవులు అవివేకము చేతో, అజ్ఞానము చేతో మరి దారి తప్పినందువలన వారు దేవుని ఎదగలేకపోతున్నారు, దేవుని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ఆరాధించలేకపోతున్నారు. అదే ప్రథమ పాపంగా మానవులలో కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క క్రూర మృగాన్ని చూసినటువంటి జనులు, ఏ జనులు అనగా భూలోక జనులు, అంటే నీ మనసు భూమి మీద ఆశ పెట్టుకుని ఉంటే, భూలోక ఆశలలో నీవు జీవిస్తున్నట్లయితే, భూ సంబంధంగా నువ్వు జీవిస్తున్నట్టే భూజనులు అని చెప్పాలి, భూలోక సంబంధమైన వ్యక్తివని చెప్పాలి. కానీ మన పౌర హక్కు ఎక్కడుందని దేవుని వాక్యం చెప్తుందంటే పరలోకం ఉంది. కాబట్టి మన పౌర హక్కును గుర్తించి భూలోకమును మనం జయించాలి, శరీరాశలను జయించాలి, భూలోకమును జయించాలి. మరి భూలోకాన్ని సింహాసనంగా చేసుకుని, భూలోకాన్ని బలంగా చేసుకుని, మహా అధికారాన్ని కలిగి ఉన్న అపవాదిని మనం జయించాలని నేను మీకు తెలియపరుచుతున్నాను. కాబట్టి చూడండి, అలాగూ జయించలేని వారందరూ కూడా ఈ లోకంలో వాడిపోయి దేవునికి ఇష్టలుగా కాకుండా, దేవుని చెంతకు రాకుండా వారేమైపోయారంటే, ఘట సర్పం అనేటటువంటి అపవాదిని, ఈ యొక్క లోకాన్ని ఆరాధించారు, ప్రకృతిని ఆరాధించారు, అపవాదిని ఆరాధించారు, ఘట సర్పాన్ని ఆరాధించారు, సాతాన్ని ఆరాధించారు. దేవుని వారు ఏం చేశారంటే తృణీకరించారు, అంటే త్రోసివేశారన్నమాట. అందుకనే మరి దేవాది దేవుడు మానవునికి మార్గాన్ని కనపరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఆయన తన మార్గమును స్పష్టపరుస్తున్నాడు. దేవునికి ఉద్దేశ్యం ఏంటంటే, పరలోకము ఏ విధముగా ఉన్నదో, అంటే పరిశుద్ధంగా ఉందో, నీతిని కలిగి ఉందో, మరి దేవదూతలు నిత్యము దేవుని ఎలా ఆరాధిస్తున్నారో అదే రీతిలో భూలోకములో ఉన్నవి కూడా పరలోకమునకు చెందినవిగా ఉండాలని ఆయన ఇంత గొప్ప త్యాగం చేశాడు. ఆయన ఒక నరునిగా, ఒక శిశువుగా కన్య మరియ గర్భములో జన్మించడం జరిగింది. మరి ఒక చరిత్రలో మనుషుడు, ఏ మనుషుడు పొందినటువంటి శ్రమలు, హింసలు, నిందలు మరి పొంది ఆయన ఈ భూలోకములో అపవాదిని చిగ్గుపరుచుటకు ఆయన దీనుడిగానే జీవించి, మరి పరలోక మర్మాలు ఎన్నో బోధించి ఆయన కలువరి సిలువలో మృతి నొంది మరి మరణాన్ని జయించేశాడు, పాపాన్ని జయించేశాడు. కాబట్టి సమాధిని కూడా జయించేశాడు. ఎందుకంటే సమాధి కూడా మనకు ఒక శత్రువే, మరణము మనకు శత్రువే, పాపం మనకు శత్రువే.
కాబట్టి మన శరీరము కూడా శత్రువే, ఈ లోకము కూడా మరే శత్రువే. కాబట్టి ఈ యొక్క లోకాశులను జయించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జయము నొందినటువంటి జయ శాలిగా ఉన్నాడు కాబట్టి అపవాది చిగ్గుపడిపోయింది. అందుకనే అది సముద్ర తీరాన ఉంది, మరి ఎవరినో తన వశం చేసుకోవాలి, తన బలాన్ని ఇవ్వాలి, తన అధికారాన్ని ఇవ్వాలి, తన సింహాసనాన్ని ఇవ్వాలి, మళ్ళా తిరిగి తన పరిపాలన కొనసాగాలి అనేటటువంటి ఆ విధమైనటువంటి దృక్పథముతో అపవాది అనగా సాతానుడు లేకపోతే ఎర్రని గడ్డ సర్పము ఆ సముద్ర తీరమున ఉండగా ఈ యొక్క సంఘటన జరిగింది. ఏ సంఘటన అంటే 10 కొమ్ములు కలిగినటువంటి ఆ యొక్క క్రూర మృగము, 7 తలలను కలిగినటువంటి క్రూర మృగము, 10 కిరీటములను ధరించినటువంటి క్రూర మృగము మరి ప్రత్యక్షమైంది. ఆ యొక్క గడ సర్పము నాకు తోడైంది. ఆ యొక్క గడ సర్పము తనకున్న బలాన్ని, సింహాసనాన్ని, మహా గొప్ప అధికారాన్ని ఆ యొక్క క్రూర మృగానికి ఇచ్చేసింది. ఇప్పుడు ఆ క్రూర మృగాన్ని చూసినటువంటి భూజనులందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు, దేవుని మరిచిపోయారు. వారు ఆ క్రూర మృగము వెంపట వెళ్ళారు, ఆశ్చర్యము నొందారు, దానికి నమస్కారం చేశారని దేవునికి వాక్యములో రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించండి, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు గడసర్పమునకు నమస్కారం చేశారని 4వ వచనములో ఉంది. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. ఇప్పుడు భూలోకములో క్రూర మృగము ఆరాధింపబడింది, క్రూర మృగానికి నమస్కారం జరిగింది. ఎవరు చేశారంటే భూజనులు చేశారు. ఎందుకంటే అది అపవాది నుండి, సాతానుడు నుండి అధికారం పొందింది, బలాన్ని పొందింది, సింహాసనాన్ని పొందింది. కాబట్టి సావు దెబ్బ తిని కూడా సావు దెబ్బ నుండి కోలుకొని అది క్రూర మృగంగా ఉంది. ఇప్పుడు సముద్రం అనగా భూలోక జనులే, భక్తిహీనులు కదులుచున్న సముద్రమును పోలి ఉన్నారని దేవుని వాక్యము సెలవిచ్చుట లేదా. కాబట్టి ఈ యొక్క సముద్రం అనగా మరి భూలోకములో జీవించే భూ సంబంధమైన జనులని అర్థము. ఇది ఏ సముద్రం అంటే మధ్యాధర తీరాన ఉన్నటువంటి సముద్రము, అంటే మధ్యాధర సముద్రం అని మరి నిపుణులు వ్యాఖ్యాతలు చెప్పారని నేను మీకు తెలియచేస్తున్నాను. మరి ఈ యొక్క ఈ చెప్పబడినటువంటి విషయాలు సముద్ర తీర రాజ్యాలలో, ప్రాంతాలలో, భూభాగాలలో జరిగిన సంఘటనలు. కాబట్టి బబులోని నాడు ఇరాకుగా పిలువబడింది. అయితే బబులోని ఈనాటికి కూడా ఉంది, బాబేలు కట్టడము ఈనాటికి కూడా ఉంది. లేదండి, మీరెవరు కూడా మరి చరిత్రను గుర్తించినట్లయితే ఇరాకులో అది బాగ్దాదుగా విలసిల్లుచున్నది. కాబట్టి అది ఇరాకు. అయితే ప్రియులరా, మరి ఈ యొక్క బబులోను సామ్రాజ్యములో ఎవరు పరిపాలించారంటే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు పరిపాలించాడు. కానీ మరి నెబుకద్నెజర్ కాలంలో ఈ యొక్క నెబుకద్నెజరు ఒక ప్రతిమను బంగారముతో చేయించి దూరైనే మైదానములు పెట్టాడు. చూడండి నెబుకద్నెజర్ యొక్క చర్యలు. ఆ పిమ్మట మనం చూసినట్లయితే ఆ యొక్క నెబుకద్నెజరు ఈ యొక్క మహాబబులోనును కట్టించింది నేనే కదా అని తన హృదయంలో మరి ఎంతో సంబరపడ్డాడు. కానీ అలాంటి నెబుకద్నెజర్ యొక్క స్థితి ఎలాగున మారిపోయిందో మీకు తెలుసు కదా. మరి దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరుని మరి ఆ యొక్క అడవి గాడిద వలె నివసింపచేశాడు. ఎందుకంటే జ్ఞానము లేనందువలన, వివేకము లేనందువలన, గర్వాన్ని కలిగి ఉన్నందువలన ఆ యొక్క నెబుకద్నెజరు దేవుని దృష్టిలో మరి అతడు త్రోసివేయబడిన వ్యక్తిగాను, విసర్జింపబడిన వ్యక్తిగాను కనబడుచున్నాడు. ఏ మనుషుడైనా అదే విధానాన్ని కలిగి ఉంటే, మరి దేవుని విషయంలో జ్ఞానాన్ని కలిగి ఉండకపోతే, వివేకాన్ని కలిగి ఉండకపోతే, దేవునికి భయపడకపోతే, లోబడకపోతే, మరి అదే దుస్థితి వస్తుందన్నమాట. మరి నెబుకద్నెజర్ యొక్క పరిపాలన గురించి కలలో దేవుడు బయలుపరిచింది ఏంటంటే అతని యొక్క పరిపాలన మేలిమి బంగారము వంటిది అన్నాడు. మరి అలాంటి మేలిమి బంగారము వంటి తన పరిపాలన విధానాన్ని చూస్తే భూలోకంలో మెచ్చుకోదగింది. కానీ అతడు గర్విష్ఠైనందువలన, అతడు దేవుని ఎరగనందువలన మరి అతడు దేవుని చేతనే శిక్షింపబడ్డాడు. కాబట్టి
బలవంతులు కావచ్చు, తెలివి గలవారు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు గలవారు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, లేకపోతే మేమే కారణ జన్ములు మరి గర్వించేటటువంటి మనసును కలిగి ఉండొచ్చు, కానీ మరి దేవునికి లోబడకపోతే నెబుకద్నెజరుకు కలిగినటువంటి దుస్థితి మరెవరికైనా కలుగుతుంది. కాబట్టి నెబుకద్నెజర్ యొక్క రాజ్యము పతనమైపోయింది. నెబుకద్నెజరు మరి దేవుని చేత శిక్షింపబడ్డాడు. ఒక అడవి గాడిదను పోలి మేతమేసి బ్రతికాడు. అడవి గాడిదను పోలి అతడు నివసించాడు. అతడు బుద్ధి వచ్చేంతవరకు అలాగనే జీవించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియులరా, బుద్ధి రావాలి. దేవునికి వాక్యాన్ని వింటున్నప్పుడు బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, దేవుని యొక్క దీవెన పొందాలి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. ఎందుకంటే ఈ లోకంలో నాకు అది కలిగింది, ఇది కలిగిందని సంబరపడి అబ్బురపడేదానికంటే కూడా, ఇదంతా దేవుని వల్లనే కలిగిందనే అబ్బురపడేదానికంటే కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో లేక నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా పొందుకుంటున్నావో నువ్వు గుర్తించాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన వరాలని మనము ఆసక్తితో ఆపేక్షించాలి. అపొస్తలుని పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి, పర సంబంధమైన వాటి అందే మీరు మనసు పెట్టుకునండి. ఎందుకంటే పర సంబంధమైనవి ఆపేక్షింపదగినవి, పర సంబంధమైనవి మనం కోరదగినవి, పర సంబంధమైన వాటి వలన మనం ఎంతో ఆనందిస్తాము, మన జీవితం ఎంతో సౌఖ్యంగా ఉంటుంది, మన జీవితంలో మరే మనం ప్రభుకి దగ్గరవుతామన్నమాట. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో కూడా సదా మనము మరే ఆనందిస్తాము, లేకపోతే ఏళతామని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఎలాంటి పరిస్థితిని కలిగించాలనుకున్నాడంటే ఒక ఉన్నత పరిస్థితిని కలిగించాలనుకున్నాడు. అందుకని ఆయనకు ఉద్దేశంలో మనం చూస్తే మరే పరలోకము భూలోకము ఏకము కావాలనేటటువంటిదే దేవునికి ఉద్దేశము. ఈ యొక్క అంత్య దినాలు గడిచిపోతే అది దేవునికి ఉద్దేశము ఏంటంటే పరలోకము భూలోకము ఏకమవుతుంది. అంటే భూలోకము మరి నెబుకద్నెజర్ వలె శిక్షింపబడుతుంది. మరి శిక్షణ అందినటువంటి మరి చక్రవర్తులు ఉన్నారు, శిక్షణ అందినటువంటి భూరాజులు ఉన్నారు. మరి వారు ఏ విధంగా శిక్షింపబడ్డారో అలాగనే మరి భూలోకము కూడా శిక్షింపబడుతుంది. భూ సంబంధమైనటువంటి జనులు కూడా శిక్షింపబడతారు. కాబట్టి భూ సంబంధిగా జీవించకుండా పర సంబంధమైన వ్యక్తులుగా జీవించాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మన పౌర హక్కు పరలోకములో ఉందని మనం ఎరగాలి. మనము భూమి మీద యాత్రికులమనియు పరదేశులమనియు మనం ఏరికి మనము భయముతోనూ భక్తితోనూ మాన్యత కలిగి ముందుకు సాగాలని దేవునికి వాక్యము సెలవిస్తుంది. కావున ప్రియులరా, ఇప్పుడు చూడండి, భూజనులు ఏం చేశారని ఇక్కడ రాయబడిందంటే వారు ఆ మృగముని వెంబడించారు. ఏ మృగము? క్రూరమైనటువంటి మృగాన్ని వెంబడించారు. ఆ యొక్క క్రూరమైన మృగాన్ని చూసి వారు అబ్బురపడ్డారు, సంబరపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ఆపిమట వారు ఏం చేశారంటే వారు దానికి నమస్కారం చేశారు. ఈ యొక్క నమస్కారం అనే మాట ఆరాధనకు చెందిన మాట. నీవెవరిని ఆరాధిస్తున్నావు? నీవెవరికి ప్రార్థన చేస్తున్నావు? నీ యొక్క పూజా ఫలమేమిటి? కానీ దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? భూ సంబంధమైనటువంటి జనులు, భూ సంబంధమైన మనసు గలవారు, భూ సంబంధమైన ఆశ గలవారు, భూలోకమునకు చెందినటువంటి వారు. ఎందుకంటే ఒక్కదినమున భూలోకము ఏమవుతుందంటే శిక్షింపబడుతుంది. పంచభూతములు మిక్కుటమైన ఏండ్రముతో లయమైపోతాయని మరి పేతురు గారు తన రెండవ పత్రికలో రాశారే. మరి భూలోకం ఏమవుతుంది? శిక్షింపబడుతుంది. భూలోకం ఎన్ని పర్యాయములు ఎన్ని విధాలుగా శిక్షింపబడింది కాబట్టి మనం గ్రహించాలి. ఏదైనా వనములు ఆదామావులు పాపము చేసినప్పుడు భూలోకము క్షమించబడింది. చూడండి, మరి జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిస్తూ జీవించినటువంటి కాలంలో భూలోకము జలప్రలయం వల్ల నశించిపోయింది. మరి దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు ఇష్టత లేక, మరి శరీరాశలే ముఖ్యంగా ఎంచుకొని జీవించి తినుచు త్రాగుచు జీవించినటువంటి జనులు, అధర్మాన్ని అనుసరించినటువంటి జనులు మరి ఆ యొక్క అగ్నిగంధకముల చేత కాల్చబడ్డారు. సుధమ గుమర పట్టణములు మనం గ్రహించినట్లయితే ఇప్పుడు కూడా ఆ ప్రాంతాలు నిస్సారమైన పరిస్థితుల్లో ఉన్నాయని చరిత్ర మనకెంతో చక్కగా చెప్తుంది. దేవుని మాట వినకపోతే అంతే,
కాబట్టి శిక్షింపబడటమే. దేవునికి భయపడకపోతే, దేవుని కలిగి ఉండకపోతే, మన ఇష్టాన్ని దాన్ని కొనసాగిస్తే అంతే జరుగుతుంది, శిక్షింపబడటమే జరుగుతుంది. చూడండి, ఈ యొక్క ప్రపంచ చరిత్రలో రాజ్యాలు గతించిపోయాయి, రాజులు గతించిపోయారు. మరి ఈ యొక్క గొప్ప గొప్ప సామ్రాజ్యాలన్నీ కూడా శిథిలాలలో ఏమైపోయాయి అంటే కూరుకుపోయాయి. దేవుని యొక్క శిక్ష ఎంతో భయంకరమైనటువంటిది. ఆ శిక్ష రాకమునిపే, అంత్య దినములు ముగియమునిపే దేవునికి ఉద్దేశించిన ప్రతి మానవునిలో నెరవేరాలి. భూసంబంధులుగా జీవించకుండా పరసంబంధులుగా జీవించాలి. పరసంబంధులుగా జీవించాలని మారు మనసు పొందాలి. దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధత జీవితము కొరకు పోరాడి జీవించాలి. పరిశుద్ధులందరూ కూడా అలాగనే జీవించారు. వారు ప్రాణమును గూర్చి భయమును అందలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఎవరైతే తన ప్రాణమును దక్కించుకునివారు వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడని మరి ప్రాణాన్ని గురించి ప్రభు చెప్పాడు. నీ ప్రాణాన్ని గురించి నువ్వు ఇలా ఉద్దేశిస్తున్నావు? నువ్వెలా గుర్తించావు? నీ యొక్క జీవితంలో ప్రాణమే శ్రేష్టం అనుకుంటున్నావా? ప్రాణము కంటే శ్రేష్టమైనది ఆత్మ నీలో ఉన్నది. దేవుడు అది నీకు ఇచ్చాడు. దేహాత్మలో కూడలిగా ఉన్న ఈ ప్రాణాత్మ యొక్క కలయికే మానవ జీవితం. కాబట్టి అపవాది వీటిని విడదీసి చెడగొట్టేసింది. అందుకనే ఆత్మ యొక్క ఆలోచన వేరు, ప్రాణము యొక్క ఆశ వేరు, శరీరం యొక్క ఆశ వేరు. కాబట్టి శరీర క్రియలను నువ్వు చంపినట్లయితే ఆత్మ వలన నువ్వు బ్రతుకుతావు. దేవుని యొక్క వాక్యం వలన నీ శరీర క్రియలు చంపాలి. దేవుని ఆరాధించడం వలన నీ శరీర క్రియలు చంపాలి. దేవునికి లోబడటం వలన నీ శరీర క్రియలు చంపాలి. ప్రాణము బ్రతకాలి ప్రభు కొరకు. ఒక్కొక్క ప్రవక్త, ఒక్కొక్క భక్తుడు ఎంతకాలం జీవించాడు? ఈనాడు మనిషి యొక్క సరాసరి వయసు ఎంతంటే మరి చాలా అరుదు. అది ఇంత అని చెప్పడానికి కూడా లేకుండా పోయింది, నిర్ధారణే లేకుండా పోయింది. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఉద్దేశము మానవునికి జీవితంలో నెరవేరాలని దేవాది దేవుడు మరి ఉద్దేశిస్తున్నాడు. ఏమిటంటే మారు మనసు పొందాలి. కాలము సంపూర్ణమైపోతుంది కాబట్టి మారు మనసు పొంది మరి దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి, దేవునిని పొందుకోవాలి, రక్షకునిగా గుర్తించాలి. ఏదో ఒకదానికి నమస్కారం చేస్తే, పూజ చేస్తే, లేకపోతే ఏదో అర్పిస్తే పని అయిపోదు. అలా అయిపోయింది ప్రపంచం అంతా కూడా, అలా తయారైపోయింది. ఏదో దేవుని పేరాట చేసేస్తే సరిపోతుంది అని మరి అలా చేసేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమమూర్తి నన్ను మా తండ్రి, దయగల మా ప్రభు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. మరి అనేక బిడ్డలు ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకుని నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభనన. మరి ఈ కార్యక్రమాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకునిచున్నాం తండ్రి. ఆమేన్. సంప్రదించవలసిన అడ్రస్: రెవరెండ్ డాక్టర్ డి జోసెఫ్ గారు, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ హాల్, డోర్ నెంబర్ 6-130, పిహెచ్సి ప్రక్కన, ముదినేపల్లి, పిన్కోడ్ 521-325, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 8985464092.